ఇప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటో చూద్దాము సో దీనికి యూసేజ్ ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రజెంట్ ఆల్సో అంటే యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది పాస్ట్లో స్టార్ట్ అయింది ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఒక పని అనేది గతంలో మొదలై ప్రస్తుతం కూడా అది కొనసాగుతుంది సో అలాంటి యాక్షన్స్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ అని అంటాము సో ఇక్కడ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ బీఫర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే సో ఆల్రెడీ మనకు తెలుసు హ్యాజ్ అనేది మనము సింగిల్ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం అండ్ హ్యావ్ అనేది మనము ప్లోరల్ సబ్జెక్ట్స్కి యూస్ చేస్తాం ప్లస్ బీన్ అండ్ ఇక్కడ వర్బ్ అనేది వి ఫోర్లో ఉంటుంది ఐఎన్జి ఓకే రైట్ ఎందుకు అంటే కంటిన్యూస్ ఎప్పుడైనా కంటిన్యూస్ అనేది ఉంటే అక్కడ వర్బ్ అనేది వి ఫోర్లో ఉంటుంది రైట్ సో వీ ఫోర్ అంటే ఐఎన్జి వర్డ్స్ ఈటింగ్ జంపింగ్ యూనో క్రయింగ్ స్లీపింగ్ ఇలా అండ్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను ఎక్కడైనా పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉంటే సో అక్కడ హ్యావ్ ఫామ్స్ అనేవి ఉంటాయి రైట్ సో పర్ఫెక్ట్ టైమ్స్ యూస్ చేసినప్పుడు మనము వర్బ్ అనేది వీతిలో యూజ్ చేయాలని చెప్పాను కానీ ఇక్కడ ఏంటంటే దాని తర్వాత ఏంటంటే మనం బీన్ అనేది యూజ్ చేస్తున్నాం ఓకే రైట్ అండ్ కంటిన్యూస్ అనేది కూడా ఉంది కాబట్టి ఐఎన్జి అనేది ఆ ఏంటి వర్డ్స్ అనేవి మనం యూస్ చేయాలి రైట్ సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఫర్ టెన్ ఇయర్స్ ఓకే అంటే నేను గత పది సంవత్సరాల నుండి ఢిల్లీలో నివసిస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు కూడా నివసిస్తూ ఉన్నాను కానీ యాక్షన్ అనేది ఎప్పుడు మొదలైంది పది సంవత్సరాల క్రితం మొదలైంది అంటే పది సంవత్సరాల నుండి యాక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు కూడా నేను ఉంటున్నాను ఓకే సో నేను పది సంవత్సరాల నుండి ఢిల్లీలో ఉంటున్నాను లేదా నివసిస్తూ ఉన్నాను దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్ వాళ్ళు ఉదయం నుండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు కూడా ఆడుతున్నారు కానీ యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మార్నింగ్ సో పొద్దున లేదా ఉదయం స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా ఆడుతూనే ఉన్నారు షీ హాజ్ బీన్ వర్కింగ్ ఇన్ దీస్ ఆఫీస్ సిన్స్ టూ థౌజండ్ ఫైవ్ ఓకే సో ఆమె ఈ ఆఫీస్లో రెండు వేల ఐదు నుండి పని చేస్తూ ఉంది అంటే ఇప్పటివరకు పని చేస్తూనే ఉంది సో కానీ యాక్షన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది రెండు వేల ఐదులో గతంలో స్టార్ట్ అయింది ఇప్పటివరకు యాక్షన్ అనేది కొనసాగుతుంది అంటే ఇప్పుడు కూడా ఆమె ఆఫీస్లో పని చేస్తూ ఉంది సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి ఫర్ అండ్ సిన్స్ సో జనరల్గా మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనే స్టెన్స్లో ఫర్ అండ్ సిన్స్ అనేవి యూజ్ చేస్తాం సో ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అండ్ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం సిన్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే టైంని తెలియజేయడానికి ఓకే లేదా ఇయర్ యూజ్ చేసినప్పుడు అంటే ఎప్పుడు మొదలైంది ఏ క్షణాలు మొదలైంది ఏ సంవత్సరం మొదలైంది అని తెలియజేయడానికి సిన్స్ అనేది వాడతాము ఎంతసేపు కొనసాగింది ఓకే అంటే పీరియడ్ అది వన్ అవరా వన్ ఇయరా టెన్ ఇయర్సా ఇలా మనం చెప్పాలనుకున్నప్పుడు ఫర్ సో ఎప్పటి నుండి స్టార్ట్ అయింది చెప్పడానికి సిన్స్ సో పాయింట్ ఆఫ్ టైం అండ్ పీరియడ్ ఆఫ్ టైం ఓకే

ఓకే సో ఇదేంటి యాక్షన్ ఇప్పుడు స్టార్ట్ అయింది గతంలో అంటే ఎనిమిది గంటల క్రితం స్టార్ట్ అయింది ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది రైట్ సో ఇలా సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్టెన్స్ అంటే గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కొనసాగుతూ ఉంటే అంటే ఈ క్షణం కూడా కొనసాగుతూ ఉంటే అప్పుడు మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటిన్యూస్టెన్స్ని యూస్ చేస్తాం ఓకే సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ సో హ్యావ్ సింగల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ ప్లూరల్ సబ్జెక్ట్స్కి